హాయ్ వర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సో లగడబాటి రాజకో రాజగోపాల్ గారు చాలా రోజుల తర్వాత మీడియా ముందుకు రావడం చూస్తున్నాం సో ఒక్కసారిగా ఇలా మీడియా ముందుకు రావడంతో మళ్ళీ పొలిటికల్గా యాక్టివ్ అవ్వే ఛాన్స్ ఏమన్నా ఉందా అని ఒక చర్చలకు అయితే తావిస్తుంది మరి నిజంగా ఆయన మళ్ళీ పొలిటికల్గా యాక్టివ్ అవుతారా అసలు ఎందుకు ఇన్ని రోజుల తర్వాత ఆయన బయటకు రావడం చూస్తున్నాం సో ఈ అంశం మీద డిస్కస్ చేయడానికే ప్రజెంట్ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు వారితో ఒకసారి డిస్కస్ చేద్దాం నమస్కారం సార్ నమస్తే అండి సార్ రాష్ట్ర విభజన తర్వాత చాలా కాలం పాటు అసలు లగడ పార్టీ ఎక్కడ కూడా మొత్తం ఇనాక్టివ్ అయిపోయింది అసలు మీడియా ముందుకు రావడం కానీ పోటీ చేయడం ఇవేం జరగలేదు సో చాలా రోజుల తర్వాత లగడపాటి రాజగోపాల్ గారు ఇవాళ మాజీ ఎంపీ హర్ష కుమార్ గారిని కలవడం సో ఒక్కసారిగా చర్చలకు దారి తీసింది ఎందుకంటే మళ్ళీ ఈయన పొలిటికల్ ఎంట్రీ ఇస్తారేమో అని చెప్పేసి మీ ఒపీనియన్ ఏంటి సార్ దీనిపైన అంటే లగడపాటి రాజగోపాల్ గారు రెండు వేల పద్నాలుగు తెలంగాణ ప్రకటించే వరకు కూడా నాకు తెలిసి మీడియాలో ఎక్కువ మంది సెట్ చేసిన పర్సను సోషల్ మీడియా నుంచి మీడియా శాటిలైట్ వరకు ప్రింట్ మీడియా కూడా ఎక్కువసార్లు వార్తలో నిలిచిన వ్యక్తి లగడ్పాటి రాజగోపాల్ గారని నా అభిప్రాయం ఓకే ఎందుకంటే ఎంత సెన్సేషన్ అయిపోయారంటే సమయ ఆంధ్ర ఉద్యమం నేనే నడిపిస్తాను నేను వెనక బ్యాక్ బోన్ గారిని సపోర్ట్ చేస్తాను తెలంగాణ వచ్చేవో తెలంగాణ రానివ్వకుండా చేస్తాను చాలా రకాలుగా ఎంత ఏ స్థాయిలో ఇక్కడ తెలంగాణలో చాలామంది తెలంగాణ కోసం ఫైట్ చేసినప్పుడు ఆంధ్రా నుంచి ఉమ్మడి ఆంధ్రాగా ఉండాలి విడపోకూడదు అని కొద్దిమంది బాగా ఫైట్ చేశారు ఆ కొద్ది మందిలో ఈయనొకడే నా అభిప్రాయం ముందు వరుసలో ఉంటాడు ఆయన ఎందుకంటే ఈవెన్ తెలంగాణ ప్రకటించినప్పుడు కూడా ఆ ప్రిసీడింగ్స్ అన్నీ కూడా పార్లమెంట్లో లైవ్ టెలికాస్ట్ చేసే సమయంలో మొత్తానికి లైవ్ ఆఫీస్ చేసేసారు దాన్ని అప్పటికే ఆయన జీర్ణించుకోలేక పెపర్ స్ప్రే కూడా చేసినట్టుగా పెద్ద అప్పట్లో చాలా సెన్సేషన్ అయింది ప్రతిది కూడా ఇంకోటి కూడా లగడగో లగడపాటి రాజగోపాల్ గారిలో ఒక ప్రత్యేకత ఏంటంటే ఆయన మంచి ఇండస్ట్రియలిస్ట్ దాంతోపాటు ఆయన రెగ్యులర్గా వార్తల్లో నిలిచేవాడు అంటే ఈవెన్ రామ్ గోపాల వర్మ డైరెక్టర్ రామ్ గోపాల వర్మతో పాటు కూడా సమ్ కాలేజ్ మీట్ అని లేదా ఒకే కాలేజీలో ఒక అంటే సమకాలీకులు అన్నట్టుగా కూడా వార్తలు వచ్చి వీళ్ళిద్దరూ పొలిటికల్గా కాకుండా రాజగోపాల్ గారు సోషల్ గా కూడా ఎక్కువగా ఎక్కడికైనా ఇనాగ్రేషన్కి వెళ్తే యాక్టివ్గా ఉండడం లేదంటే ఒక షాప్ ఓపెనింగ్ బైక్ షోరూమ్ ఓపెనింగ్ వెళ్తే అక్కడ బైక్ డ్రైవ్ చేయడం ఇట్లా బాగా యాక్టివ్గా కూడా ఉండేవారు ఆయన బట్ ఎప్పుడు కుర్తా వాటి సురవా సుర్వాలాలు చేసుకునే ఉండేవారు చాలా సంప్రదాయబద్ధంగానే ఉండేవారు బాగా యాక్టివ్గా ఉండరు అండ్ మోర్ ఓవర్ మంచి ఇండస్ట్రిస్ట్ కాబట్టి అందరితో కూడా మంచి పరిచయాలు ఉండేవి బట్ ఎప్పుడైనా తెలంగాణ ప్రకటిస్తే నేను అప్పుడే ఇంకా రాజకీయ సన్యాసం తీసుకుంటా ప్రకటించారు ప్రకటించారు జనరల్గా చాలామంది అంటుంటారు ఇది ఈసారి ఇప్పుడు ఈసారి మా ప్రభుత్వం రాకపోతే గుండు గీయించుకుంటా మా ప్రభుత్వం రాకపోతే నేను రాజకీయ సన్యాసం తీసుకుంటా చాలామంది ఇప్పటికే చాలామంది చెప్పారు మా మా మీద కేసులు బనాయించారు ఇవి కానీ మీరు ప్రూవ్ చేస్తేనే రాజకీయ సన్యాసం తీసుకుంటానే చాలామంది రాజకీయాలు చెప్పే ప్రగల్భాలు ఇవన్నీ కూడా బట్ ఈయన అలా అందరూ అను కాకుండా ఎప్పుడైతే తెలంగాణ ప్రకటించారో రెండు వేల పద్నాలుగు తర్వాత మరి ఇంకా రాజకీయ సన్యాసం తీసేసుకున్నారు ఏమో తీసేసుకున్నారు ఎక్కడ వార్తలో కూడా లేదు అయితే ఈ ఛాలెంజ్ కూడా కేటీఆర్ గారికి మీద ఒక మాట సందర్భంగా తీసుకున్న ఛాలెంజ్ని ఆయన చాలా సీరియస్గా తీసుకోవడం జరిగింది అయితే ఆయన ఎప్పుడైతే రాజకీయ సన్యాసం తీసుకుంటానని ప్రకటించారో తర్వాత ఆంధ్రా డివైడ్ అయిపోయి తెలంగాణ ఆంధ్రా డివైడ్ అయిపోయిన తర్వాత రాజకీయ సన్యాసం తీసుకుంటున్నాను ఇంకా రాజకీయాలకు సెలవు అని ప్రెస్ మీట్ పెట్టి చెప్పినప్పుడు కూడా వెంటనే ఆయనకు వచ్చిన ఫస్ట్ కాల్ కేటీఆర్ గారు కేటీఆర్ గారు ఒక సందర్భంలో ఇంటర్వ్యూ కూడా చెప్పారు ఆయన అన్నారు ఏదో రాజకీయాల పరంగా సవాలక్ష అనుకుంటాం దాన్ని అంత మాత్రాన్ని సీరియస్గా తీసుకోకూడదు అనే ఉద్దేశంలో నేను ఫోన్ చేసి చెప్పినా కూడా ఆయన ఎందుకో మరి వినలేదు రాజగోపాల్ గారు రాజకీయ సంబంధించి తీసుకుని అంటే మాట మీద నిలబడాను ఆ తర్వాత కూడా ఆయన చెప్పాడు ఈ రాజకీయాలు ఈ దీంట్లో నేను కొండదలుచుకోలేదు నేను నా బిజినెస్లో బోల్డ్ ఉన్నాయి అవి చూసుకుంటే చాలు నాకు ఇప్పుడు ల్యాంకోహిల్స్ ఇవన్నీ కూడా ఆయనవే అని వా మనకు కొంత సమాచారం ఉంది అట్లా ఇలా కన్స్ట్రక్షన్స్లో కానీ రియల్ ఎస్టేట్కి సంబంధించి కానీ పెద్ద పెద్ద దానికి కాకుండా ఇంకా సిస్టమ్ కన్సర్న్ కంపెనీలు కూడా చాలా ఉన్నాయి సో ఆ పవర్ ప్లాంట్ సంబంధించి కొన్ని కొన్ని ఉన్నాయి అయితే ఇట్లాంటి బిజినెస్ చేసుకోవడం బెటర్ వీళ్ళకి ఎందుకంటే మనకి అధిష్టానం కూడా వాల్యూ ఇవ్వలేదు అనే ఉద్దేశంలో ఆయన రాజకీయ సన్నిహిత తీసుకున్నారు ఇప్పుడు ఆయన కలిసింది కూడా రాజమండ్రిలో హర్షకుమార్ గారు కుమార్ గారు కూడా కంటిన్యూస్గా ఒక టెన్ ఇయర్స్ టూ టైమ్స్ అమలాపురం ఎంపీగా ఏదో చేశారు కాంగ్రెస్కు చాలా యాక్టివ్గా హైట్గా లైట్ బేడ్తో ఉంటారు ఆయన సో ఆయన కలవడంతో ఒక చర్చనీయాంశం అయితే రావచ్చు బట్ లగటపాటి రాజగోపాల్ గారులో ఇంకో ప్రత్యేకత కూడా ఉంది అదేంటి తెలుసా ఎగ్జిట్ అదే సర్వే ఎన్నికల సర్వే చేస్తే లగడపాటి రాజగోపాల్ గారు ఇచ్చిన సర్వే హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అవుతుందని ఒక నేమ్ ఉంది ఆయనకి ఓకే ఈవెన్ రెండు వేల పద్నాలుగులో కూడా ఆయన సర్వే చేయించారు ఖచ్చితంగా బీఆర్ టిఆర్ఎస్ వస్తుంది లేదంటే అక్కడ చంద్రబాబు గారు వస్తారన్నట్టు కూడా సర్వే చేయించారు చాలా వరకు ఆయన ఏ ఏ పార్టీలో ఉన్నా కూడా జెన్యున్గా సర్వే చేయించి సర్వే రిజల్ట్స్ కూడా జెన్యున్గా ఓపెన్ బయటపెట్టి చెప్పేవారు అదొక క్రెడిట్ ఉంది రా రాజగోపాల్ గారికి సో మొత్తం మీద మరి ఎందుకు ఆయన ఎక్కడ మనసు నొచ్చుకున్నారో ఆయనకి ఎక్కడ ఎందుకు హట్ అయ్యారో తెలియదు కానీ మేబీ అంటే ఆంధ్ర తెలంగాణ విడగొట్టడం ఆయనకు నచ్చలేదు నచ్చకపోయి ఉండొచ్చు ఆ నచ్చకపోయిన అంశంతోనే చాలా వరకు ఈవెన్ కిన్న కుమార్ రెడ్డి గారు కూడా అంతే కదా తర్వాత సమైక్యాంధ్రకి సంబంధించి ఏదో పార్టీ పెట్టారు చెప్పులు గుర్తుతో పోటీ చేశారు కానీ ఎక్కడా కనబడలేదు మొన్న రీసెంట్గా ఇప్పుడు బీజేపీలో చేరారని తర్వాత బాలకృష్ణ గారు అన్స్టాబ్బుల్లో కూడా కనిపించారు కిరణ్ కుమార్ రెడ్డి గారు బట్ లగ్రాబాట్ రాజగోపాల్ గారు ఇంకే పార్టీలో కూడా చేరలేదు ఎక్కడ కూడా ప్రతి స్వతంత్ర అభ్యర్థిగా కూడా పోటీ చేసిన దాఖలు ఎక్కడ కనబడలేదు పోనీ ఆయన ఎప్పుడూ ఆయనకు టీంతో సర్వే చేయించుకున్నారు సర్వే కూడా ఎక్కడ చేయించుకున్నట్టుగా మొన్న కాంగ్రెస్ వస్తుందా బీఆర్ఎస్ వస్తుందా ఏంటి బీజేపీ వస్తుందా అని ఎంత కొట్టుకుంటున్నా కూడా ఎక్కడ ఆయన నోరు మెదపలేదు ఎక్కడ ప్రెస్ మీట్ పెట్టలేదు ఎక్కడ సర్వేలు చేయించిన దాఖలాలు కూడా లేవు మరి ఆయన ఎందుకు అంత సీరియస్గా తీసుకున్నారనే తెలియదు చాలా రోజుల తర్వాత మీడియాకి చిక్కారు రాజమండ్రిలో చిక్కడంతో జనరల్గా ఆ యాంగ్జైటీ ఆ ఎంత ఉంటుంది కదా ఆతృత ఏంటి రాజగోపాల్ గారు మళ్ళీ ఆ పాతంపీ గారిని కుమార్ గారిని కలుస్తున్నారంటే మళ్ళీ వీళ్ళిద్దరు కలిసి ఎందరోక వెళ్ళబోతున్నారా లేదా టీడీపీలోకి వెళ్ళబోతున్నారు ఇప్పుడు ఎలాగో వైసీపీ వ్యతిరేక భవనాలు వీస్తున్నాయి కాబట్టి లేదా మళ్ళీ షర్మిలా గారు వచ్చి పోటీ చేస్తున్నారు కాబట్టి కాంగ్రెస్లో మళ్ళీ పునర్వైపు తీసుకురావడానికి వీళ్ళు ఏమైనా వీలు ముందు సాయం చేయబోతున్నారా వీళ్ళు వంతు ప్రయత్నం చేయబోతున్నారు అనే దానిలో కూడా రకరకాల ఆలోచనలు వస్తాయి కదా బట్ ఆయన దానికి కూడా నో అనే చెప్పినట్టుగా ఉన్నారు చెప్పలేం అంటే ప్రస్తుతానికి నో చెప్పారు ఎప్పుడు ఏ రాజకీయ సమీకరణం ఎటుదారి తీస్తాయి ఎవరికి తెలుసు కదా సో మేబీ అంతా బాగుందన్నాక రేపు టీడీపీ గవర్నమెంట్ వచ్చాక మళ్ళీ టీడీపీ నుంచి సపోర్ట్గా మాట్లాడొచ్చేమో లేదంటే చాలా రోజుల తర్వాత కలిసిన రైతుల మా పాతమిత్రులు వాళ్ళ వ్యూహరచన ఏమన్నదో మనకు తెలియదు కొద్ది రోజులు ఓపిక పడితే మేబీ ప్రస్తుతానికైతే అలాంటి ఆలోచన లేదండి అనివచ్చు బట్ మీడియా మిత్రులు అడిగిన ప్రశ్న వల్ల మళ్ళీ ఆయనకు ఆలోచన కలిగి మళ్ళీ రాజకీయాలకు వచ్చినా చెప్పలేం కదా ఆల్రెడీ రాజకీయ అనుభవం ఉంది కాబట్టి ఎంపీగా చేశారు కాబట్టి సో చూద్దాం అది ఎంతవరకు అవుతుందో మనం కొద్ది రోజులు వెయిట్ చేస్తే నిజంగా వస్తారో రాదో కూడా తెలిసిపోతుంది ఇంకా రెండు నెలలే రెండు మూడు నెలలే ఉంది కాబట్టి ఎలక్షన్స్కి ఓకే అంటే సార్ షర్మిలా గారు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు కదా సో ఈ రాజగోపాల్ గారిని అటు కాంగ్రెస్ పార్టీలోకి రప్పించాలనే ప్రయత్నం చేస్తున్నారు షర్మిళ గారు అనే వార్తలు కూడా బలంగా వినిపిస్తున్నాయి సో అదే అన్నాను కదండి ఇప్పుడు మళ్ళీ అయితే వైసీపీ వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి కాబట్టి టీడీపీ జనసేనలోకి వెళ్ళాలి టీడీపీ జనసేనలోకి మొదటి నుంచి కాంగ్రెస్లో లేరు కాబట్టి బట్ రెండు వేల పద్దెనిమిదిలో కాంగ్రెస్తో టీడీపీ తెలంగాణలో జత కట్టింది కాబట్టి మేబీ రాజకీయాల్లో శత్రువులు ఉండరు అలాగే క్లోజ్ ఫ్రెండ్స్ ఉండరు క్లోజ్ ఫ్రెండ్స్గా ఉన్న వాళ్ళు బద్ద అవ్వచ్చు బద్ద చేతులు క్లోజ్ ఫ్రెండ్స్ అవ్వచ్చు ఏదైనా సాధ్యమే కాబట్టి మళ్ళీ వచ్చినా రావచ్చు లేదు రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఉన్నప్పుడే బాగా వీళ్ళందరూ ఒక ఫ్యామిలీ లాగా కాంగ్రెస్ కుటుంబం లాగా ఉండేవారు ఉండేవారు కాబట్టి ఇప్పుడు మళ్ళీ షర్మిలా గారు కాంగ్రెస్ రాజశేఖర రెడ్డి గారు బిడ్డ కాబట్టి ఆ దావుడు బేస్ చేసుకొని మళ్ళీ మనం వెళ్తే ఈ ఏ మోస్తరుగైనా కాంగ్రెస్ను మళ్ళీ పైకి లేవనెత్తచ్చు కదా దీన్ని ఇప్పుడు వేసిన పునాది రెండు వేల ఇరవై తొమ్మిదిలో బాగా వర్కౌట్ అవుతుంది కదా అనే ఆలోచన కూడా ఉంండొచ్చు చెప్పలేం అది మ్యాక్సిమం అదే చెప్తున్నాను కదా ఆయన నో అని చెప్పారు ఎందుకు అంత కఠిన నిర్ణయం తీసుకున్నారో తెలియదు మళ్ళీ వస్తారేమో చూద్దాం ఇట్ అండ్ వెయిటెంట్సీ ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ